మహిళా సమాఖ్యలతో బస్సులు కొనుగోలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ రూట్లో 35 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన నేపథ్యంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థ ఆపరేటింగ్ చేస్తున్నప్పటికీ ఆర్టీసీ కంట్రోల్లోనే నడుస్తాయని తెలిపారు. బస్సుల ఛార్జింగ్ కోసం కరీంనగర్ టు డిపోతో 6 డిపోల్లో ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పర్యావరణ హితం కోరుతూ తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్ నుంచి ప్రారంభించడం జరిగింది. కరీంనగర్ రీజియన్కు 70 బస్సులు మంజూరు కాగా తొలి విడతలో 35 బస్సులు కరీంనగర్ టూ డిపోకు రాగా కరీంనగర్ టూ డిపో నుంచి 33 బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ రూట్లో ప్రారంభించిన సజ్జనార్ సార్ చెప్పండి సార్ సూపర్ లగ్జరీ బస్సులు ఎలక్ట్రికల్ అంటే బ్యాటరీతో నడిచి బస్సులను ప్రారంభించడం జరిగింది. తొలి విడతలో 33 బస్సులు ఈరోజు ప్రారంభించారు. మళ్ళీ ఎప్పుడు ఎన్ని వస్తాయి, ఇంకా ఎన్ని బస్సులను కొనుగోలు చేస్తున్నారు? మొత్తం ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ మన ఇంటర్సిటీ అంతా హైదరాబాద్ టు వివిధ జిల్లాలకి మొత్తం 500 బస్సెస్ని మనము ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగా ఈరోజు తెలంగాణలోనే మొదటిసారిగా హైదరాబాద్, మిగతా ఉన్న జిల్లాలు కూడా ఈరోజు ఇక్కడ కరీంనగర్ నుంచి, చారిత్రాత్మక జిల్లా అయిన కరీంనగర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ 35 బస్సెస్ లాంచ్ చేశాను. ఇంకా త్వరలోనే మన వరంగల్, నిజామాబాదు, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ నుంచి కూడా మనము హైదరాబాద్కి బస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 500 బస్సెస్ వచ్చే 2-3 మంత్స్లో లాంచ్ చేయబోతున్నాం. అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక డిపోను ఈ వీటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కరెంటు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం 11 KV సబ్ స్టేషన్ లాంటిది ఏర్పాటు చేసి వాటికి అంటే ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడెక్కడ పెడుతున్నారు? సో అన్ని జిల్లాలు ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ నడుస్తావు అక్కడ అన్ని దగ్గర కూడా మనము ఇలాంటి స్టేషన్స్ పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో దాదాపు 6 డిపోలను కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారంటున్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీనే ప్రైవేట్ పరం చేస్తారని ఒక భావన ప్రజల్లో కలుగుతుంది. దీన్ని ఎట్లా నివృత్తి చేయగలరు? అది కాదు కదా, ఇది అప్పగించడం అంతే మొత్తం వాళ్ళదే కాదు కదా, మన అంతా అడ్మినిస్ట్రేషన్ ఇది. మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రైవేట్ హైర్ బస్సెస్ ఉన్నాం, దాదాపు 3000 బస్సెస్ ఉన్నాం. దాని మాదిరిగానే ఇది కూడా ఎలక్ట్రికల్ బస్సెస్, అది అంతా మీ అందరి సృష్టి వల్ల అది ఒక ఏదో ప్రైవేట్గా అప్పిస్తానని చెప్పి అది నిజం కాదు. ఇది మన దగ్గర ఉంటుంది, మన ల్యాండ్, మన సెట్స్ అంతా మనము వాళ్ళు వస్తారు, పెడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు అంతే. మనము ఇది అది అనేది తప్పు ప్రచారము. అంటే ఆర్టీసీ ఇప్పుడు మహిళలకు ఒక వరం లాంటిది ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఇప్పుడు ఈ సూపర్ లగ్జరీ బస్సులు అంటే వీటిలో ఈ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్ బస్సులో కూడా సౌకర్యం ఉంటుందా ఉండదు? అది ఇది ఎక్స్ప్రెస్ బస్సెస్ కాదు, అది ఎక్స్ప్రెస్ బస్సు పల్లె వెలుగు అనిపిస్తుంది. ఇది సూపర్ లగ్జరీ బస్సెస్ కాదు, అనువయించదు. సో అందుకు ఇది అనువయించదు. ఇప్పుడు మంత్రి గారు ఒక మాట చెప్పారు, రాబోయే రోజుల్లో మహిళా సంఘాల ద్వారా కూడా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలో నడిపే అవకాశం ఉంది. అంటే ఎన్ని బస్సులు పెట్టాలనుకుంటున్నారు మహిళా సంఘాల? అది ఆల్రెడీ డిస్కషన్ ఉంది, మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు. సో మనం 500 నుంచి 600 బస్సెస్ మనం ఆ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఇంకా డిస్కషన్ అయిన తర్వాత అది ఒక కరెక్ట్ ఎంత సంఖ్య అనేది నేను చెప్పగలుగుతాను. చూస్తున్నాం, ప్రస్తుతం అయితే పర్యావరణ హితం కోరుతూ ఆర్టీసీ ఏదైతే ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారో రాబోయే రోజుల్లో మహిళా సంఘాల ద్వారానే బస్సులను ఆపరేట్ చేసే విధంగా ఆర్టీసీ మహిళా సంఘాలతోటి అంటే మహిళా సమాఖ్యలతోటి బస్సులను కొనుగోలు చేసి నడిపే అవకాశం